జరిగింది. ఆయన ఎందుకలా ఉన్నారు కృష్ణ చెప్పు ప్లీజ్. ఏం కాలేజాలు, ఆ రోజు మీ నాన్న హాస్పిటల్ రప్పించింది ఆయన అరెస్ట్ చేయటానికి కాదు, ఆయన నిర్దోషం ప్రూవ్ చేయటానికి. కానీ అనుకోకుండా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయిన ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లిన నాకు ప్రాణాపాయ స్థితిలో కనిపించారు. ఎవరు కొట్టారో తెలీదు, తలకు బలమైన గాయం అవడంతో కనువూపురుతో ఉన్న ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను. శాస్త్ర గారు తీసుకెళ్ళండి. డాక్టర్ గారు స్ప్రోలోకి వచ్చారాయన. సారీ కృష్ణ, డాక్టర్లు కష్టం అని తేల్చి చెప్పేశారు. ఏం చేయాలో తెలియక నీకు చెప్తామని వస్తే శైలు. మా నాన్నకి ఏమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకవు, దాని కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో. అలా నువ్వు అనేసరికి ఏం చేయాలో తోచలేదు. కోమాలోకి వెళ్ళిన ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేయాలని చేయని ప్రయత్నం లేదు. రీసెంట్ గా ఓ యుఎస్ డాక్టర్ అండర్లో ఆయన్ని మళ్లీ నార్మల్ గా చేయడానికి చివరిగా ప్రయత్నించాను. గుడ్ న్యూస్, ఆయన 10 డేస్ లో నార్మల్ మెషిన్ చేస్తా అన్నారు. ఓ థాంక్ గాడ్, థాంక్ యూ డాక్టర్. ఓకే థాంక్ యూ. నిజంగా ఆయనకు జరగకూడదు ఏదైనా జరిగితే మీకు మీ నాన్న ఉండడు, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాలు ఉండవు. ఇదంతా మీకు ముందే చెప్పచ్చు, కానీ మీ నాన్న బతుకుతాడో లేదో అన్న టెన్షన్ మీరు భరించలేరు. అందుకే మీ నాన్న సెల్ ద్వారా ఆయన మెసేజ్లు ఇస్తున్నట్టు నేనిచ్చి మిమ్మల్ని నమ్మిస్తూ వచ్చాను. మీరంతా లక్కీ శైలు, రేపట్లోగా ఆయన స్ప్రోలోకి వస్తారు. ఆయన దగ్గరున్న సాక్ష్యంతో ఎమ్మెల్యేని మలేష్ యాదవ్ ని జైలుకి పంపించడం ఖాయం. శైలు, ఇదంతా నిన్ను ప్రేమించానని చేయలా, నువ్వు నన్ను కాదన్నా ఇదే చేసేవాడిని. నీకు మీ నాన్న ప్రాణాలు తప్పగించాను, 2 రోజులాగితే నిర్దోషిగా అప్పగిస్తాను. ఈరోజు మీరు కళ్ళు తెరవడానికి మమ్మల్ని ప్రాణాలతో చూడటానికి కారణం ఈయనే నాన్నా. బాబు నీ రుణం ఇయ్యాలా? సార్ రుణాలు తర్వాత తీర్చుకుందాం. ముందు మలేష్ యాదవ్ మీ ఫ్రెండ్ ని మర్డర్ చేసిన వీడియో మీరు తీశారు కదా, అది నాకు అర్జెంట్ కావాలి. అది ఎక్కడుందో చెప్పండి. అది ఎక్కడుందంటే ఉన్నాడు నాన్న. కొత్త పెన్ డ్రైవ్ పెట్టుకుని లక్షలు లక్షలు ఖర్చు పెట్టిస్తావా? అందుకే శాస్త్రి గారు సోకిగా దాచుకునే వీడియో మా మల్లేష్ కు దొరికింది, మా దరిద్రం వదిలిపోయింది. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నా సెల్ ఫోను ఇచ్చే ఇచ్చే. అది నీకు ఎట్టాకు ఓపెన్ కాదు, నా పాస్వర్డే నా తంబు. నువ్వు కొట్టేసినా ఏం ప్రయోజనం ఉంటది? ఇచ్చేయమ్మా ఇచ్చే నాన్న. ఆ ఫోన్ ఎత్తండి, మీ తమ్ముడు మల్లేష్ అనుకుంటా. How did you guess amma? ముందు మాట్లాడండి, ఎత్తండి సార్. నా తమ్ముడయ్యా, నా బ్లడ్ రిలేషన్. తమ్ముడు రే, 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరకు రావాలి. నీ అంతటా నువ్వు వస్తే నీ కాళ్ళు చేయో తీసి వదిలేస్తాను. నీ దుంప తెగ తమ్ముడు, ఎవరనుకుని మాట్లాడుతున్నావు? రే పుచ్చప్పని. రే పుచ్చప్ప, నీ పుచ్చ పుచ్చకాయ నరకనట్టు నరికేస్తా.
ఎంత ధైర్యరా నీకు నా పెళ్ళంతోనే. డియర్ దిస్ ఈజ్ సెల్ఫీ నెంబర్ 74. వెయిట్ చేస్తున్నాడు ఎల్లు. ఎక్కడున్నావు రాను? ఇక్కడికి వస్తావా లేదా? బీపీ తెచ్చుకోవద్దు, నేనే వస్తున్నా. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును వేస్తే ఓయా. చెప్పరా, నిన్ను ఏ రకంగా చంపమంటావు? తమ్ముడు, అయిందేదో అయిపోయింది. నోర్బై, మళ్ళీ తమ్ముడు అన్నావంటే నాలుగు చీరేస్తా. తమ్ముడు తమ్ముడని నా పెళ్ళాన్ని ట్రాప్ చేసి ఆ జర్నలిస్ట్ ని, ఐటీ ఆఫీసర్ ని నాతోటే చంపించావు. నాకేమన్నా ఫ్రీగా చేసి పెట్టావా? నిన్ను మేయర్ని చేస్తారనే కదా చేశావు. నీ తొక్కల మేయర్ నాకు అక్కర్లేదు. నా పెళ్ళతో పెట్టుకుంటే ఎమ్మెల్యేనైనా నరికి చెప్తానని స్థితి అంత చెప్పుకోవాలి. ఈ రోజు నీ తల దొరికి నా పెళ్ళానికి బర్త్డేకి పంపిస్తానరా. ఇవాళ తన బర్త్డేనా? ఓ షిట్ మ్యాన్, నైట్ టైం ఫోన్ చేసినప్పుడు విష్ చేయటం మర్చిపోయాను. కనీసం పొద్దున గుర్తున్నా మెసేజ్ పంపించేవాడిని. తను ఫోన్ చేసినా కేక్ పంపించేవాడిని కదా. నా ముందా రాజా, ఒక్క మాట చెప్తా విను. నువ్వు చేసిన మంటలన్నిటికీ పైనుంచి నేను కదా కాపాడేవాడిని. అలాంటి వాడిని నన్నే ఎలా చంపుతావు? చెట్టు నరిగితే నీడెలా వస్తుంది రాజా? నువ్వెంట్రా నన్ను కాపాడేది? నీ దగ్గర నేను చేసిన మర్డర్ లేనిరా. నీకు తెలియకుండా 40 మంది లేపేశా. అందులో ఎస్ఐలు, లాయర్లు, ఓ జడ్జి కూడా ఉన్నాడు. నా ట్రాక్ రికార్డ్ నా బర్రలు అడిగినా చెప్తాయి. నువ్వింత డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఇక నీ బర్రెలు అడిగేదేంట్రా గొర్రె? రాజా, వీడిని రెచ్చగొట్టాను, రచ్చిపోయాడు. ఆల్ యాంగిల్స్ లో, ఆల్ కెమెరాల్లో ఓపెన్ అయిపోయాడు. ఇక్కడ స్పై, పైన ఫ్లై, వెనక గోపురం. ఇక వెంటనే వచ్చి అరెస్ట్ చెయ్యి. కమాన్ రే, వీడు ఆ పోలీసు వాడు ఒక్కటైపోయారా? నరికేయండిరా వీడిని. దేవుడా కృష్ణ, బాబు బంగారం రే, ఇప్పటికే చాలా ఓవర్ చేసావు. దొరికిన సాక్ష్యాలు చేతిలో పెట్టి ఇక్కడి నుంచి దొబ్బే. అబ్బా, ప్రాణాలు తోదలేస్తా, లేకపోతే నిన్ను వాడిని ఇదే కత్తితో. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆపరా నీ తక్కువ డైలాగు. నువ్వు సీన్ కొత్తగా ఉందని నేను ఎంజాయ్ చేస్తుంటే మూడ్ స్పాయిల్ చేస్తావేంటి? ఒక విలన్ వచ్చి ఇంకో విలన్ చంపుతుంటే హీరో వచ్చి కాపాడడం కబడిగా లేదు? రే, నీతో ఒక మర్డర్ గురించి చెప్పించాలని స్కెచ్ చేస్తే నువ్వేంట్రా నీ జీవిత చరిత్ర మొత్తం చెప్పేశావు. మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ సీరియస్ చేయకుండాడు. ఆ రెండు రండి రండి, అందరు మొత్తం రండి ఒకేసారి. రే, నువ్వు రమ్మంటే రావడానికి నేను కానిస్టేబుల్ కాదు, రౌడీ. రే, ఏయ్!
వచ్చింది. రే, నువ్వు తెగించిన రౌడీవైతే నేను జాలి వదిలేసిన పోలీస్ని, నీలాంటి వాటిని చూస్తే గుండె గ్రనైట్ అయిపోతుంది. ఐ లవ్ యూ రాజా. రా ఆడుకుందాం. అది నీల్ డౌన్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. అయ్యయ్యో, నమో వెంకటేశ. That was close. Hey, run, 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 run. Ante. Ayyo, ayyo, ayyo. వసే సుచి, ఆన్లైన్ లో ఉండి కూడా వాట్సాప్ రిప్లై పెట్టే నీ మొగుడిని పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నారు. మనకి మాల్దీవ్స్ రెండు టికెట్లు బుక్ చేయాల్సిందే. ఇక డైలీ మనకి పండగే వస్తున్నా. ఏంటి, ఎక్కడికి? కేక్ కట్ చేయడానికి. నేను వస్తున్నాగా. నువ్వెందుకు? నేనా? ఈ ట్విస్ట్ ఏంటి? నువ్వు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్, కేక్ కట్టింగ్ కాదు. బాబ్జీ, ఈ బత్తాయిలు ఏంటి, నువ్వేంటి ఇక్కడ? బ్రో, ఆ దేవుడు మనం తినే ప్రతి బత్తాయి మీద పేరు రాసి పెడతాడు. అలాగే మనం చేసుకోబోయే ప్రతి అమ్మాయి నుదుటి మీద కూడా పేరు రాసి ఉంటది. బిగినింగ్ నుంచి నా పెళ్లి నీ పెళ్ళని, నా మరదలు నీ మరదలని నువ్వు ఇంటిచ్చినా నేను పట్టించుకోలేకపోయాను పిచ్చి బత్తాయిని. సారీ బాబ్జీ, నేను అందరి విషయంలో అందరికీ జాలి చూపెట్టాను, గానీ నీ ఒక్కడి విషయంలోనే మర్చిపోయాను. ఇప్పుడు చూపిస్తాను, చూపిస్తాను బాబ్జీ. బాబు బాబు బంగారం, నీ పెర్ఫార్మెన్స్ పీక్ లో చూసిన నీ పెర్ఫార్మెన్స్ నాకు కాదు, నా మరదలు చూపించు. నువ్వు బంగారం, వాళ్ళు బంగారం.